తిరుపతిలోని సంజీవ్ గాంధీ కాలనీ 9వ వార్డులో గురువారం టీడీపీ అభ్యర్థులు ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాసపల్లి రామ్మూర్తి, అమ్ముజమ్మ యాదవ్, మునయ్య యాదవ్, కళావతి, మునెప్ప రాయల్, గోపాల్, మధు తదితరులు పాల్గొన్నారు. టీడీపీకి క్యాన్వాసింగ్ లో ఉన్నాము. సంజీవ్ గాంధీ కాలనీ డివిజను మేము ఇప్పుడు రైతులు రుణమాఫీ నిన్న 3000 కూడా వేసినారు. పసుపు కుంకం కింద ఈరోజు చెక్కు కూడా ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వస్తేనే దేశం బాగుపడుతుంది. అదే జగన్ వచ్చినాడంటే రౌడీ రాజ్యం అవుతుంది. కాబట్టి మేమందరము ప్రతి ఇంటికి తిరిగి చంద్రబాబుని గెలిపించుకోవడానికి మా సాయశక్తిలో కృషి చేస్తున్నాము. కానీ ఇక్కడుండే కొంతమంది తప్పుడు దావ పట్టిస్తూ ఉంటే కూడా మా యూత్ పిల్లకాయలు కానీ మహిళలు కానీ ప్రతి వీధికి తిరిగి క్యాన్వాసింగ్లో పాల్గొంటున్నామని తెలుసుకుంటున్నాను. చనిపోయిన వ్యక్తి వరకు ప్రతి సంక్షేమ పథకాలు రెడీ చేయండి. ఆడవాళ్ళకి పశువుల దాని కింద మన చెక్కులు పెడగండి. రైతులు రుణమాఫీ కావచ్చు, మీకు డేటీఎం కరెంటు కావచ్చు, ఇక్కడ నిరుద్యోగ వృద్ధి కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు. ఇంతకుముందు వృద్ధాప్య పెన్షన్ 200 ఇస్తారు, ఇప్పుడు 2000 పెంచడం అయింది, అంటే 10 రెట్లు పెంచారు. ప్రతి ఇంకోటి చంద్రన బీమా, చనిపోయిన వ్యక్తికి సాధారణ మనం వేసారు 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు ఇస్తారు. అట్లే ప్రతి ఒక వ్యక్తికి అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయన గెలిపించాలని ఆలోచిస్తాను.